అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో సత్యవేడు వెనుకంజలో ఉందని ఎమ్మెల్యే ఆదిమూలు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా సత్యవేడు జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంత వెసులుబాటు కల్పించి ఇన్ని పథకాలు తీసుకొచ్చి మిట్టికలు పెడితే వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు కుంటి తగ్గకూడదు. ఇది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఉన్నటువంటి మీకు అవమానం, ఎంపీపీలు ఉన్నటువంటి మీకు అవమానం. వారి వారి మండలం మీ స్కిల్ చూపించకపోతే ఎందుకంటే మీరు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నాడు. ఇదే కొత్త పెద్ద పథకం కాదు, ఇది మూడో సంవత్సరం ఇస్తున్నాం. పెంచాలి కానీ పథకాన్ని తగ్గిస్తే తప్ప ఇది ఒకటే సంవత్సరం తెలిసే తెలుగుని ఇచ్చేస్తారు. రెండో సంవత్సరం కొంచెం పెంచాలా, మూడో సంవత్సరం పెంచాలా? గ్రామ సర్పంచులు దేనికి వచ్చారు మీరు? ఎంపీ స్వామిలు దేనికి వచ్చారండి మీరు? మన ఊర్లో అంగడి అమ్మే వాళ్ళు తెలుదా మీకు? గ్రామాల అక్క చెల్లెమ్మలు కూరగాయలు అమ్మే వాళ్ళు తెలుదా? ఇడ్లీ అమ్మే వాళ్ళు తెలుదా మీకు? దోశలు అమ్మే వాళ్ళు తెలుదా మీకు? బుట్ల అమ్మే వాళ్ళు తెలుదా? ఇంకేం చేయబోతారండి మీరు? ముఖ్యమంత్రి ఇస్తాడు తీసేవండి, మీకు పేరు వస్తుంది. 10 మంది తీసిస్తే మా సర్పంచ్ వచ్చాడు తీసేస్తాను అనుకుంటారు, మా ఎంపీకి వచ్చాడు తీసే అనుకుంటారు. పెన్షన్ ఉద్యోగులకు మీరు తెలుసుకోపోతే మీ సచివాలయం పెన్షన్ లిస్ట్ ఉంది, నేను అందుకే ఎంపీడీ చెప్పాను. ఏ ఎంపీడీలో మీరు ఎక్కడైనా మీ ఎవరి కంట్రోల్లో ఉండాలండి మీరు? బోట్ ఏమైనా వేసారా మీరు ఎక్కడైనా? ప్రతి పంచాయతీలో బోట్ ఏమైనా ఎంతమంది పెన్షన్ ఇస్తున్నాం, ఎంతమంది తోడిస్తున్నాం, ఎంతమందికి వైఎస్ఆర్ పథకం ఇస్తున్నాం, ఎంతమందికి ఆశ ఇచ్చాం? అరే బోట్ ఏమైనా వేస్తారా? మీకు ఎంత అవుతుందండి బోర్డు? ఎంపీడీలు మీరు పెట్టకపోతే చేతకపోతే మీరు ఎందుకంటే ఉద్యోగం చేసేది? ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పథకాన్ని మాకు ఈరోజు మీ జిల్లాకి పోతే మాకు ఆడ తెచ్చుకుంటాం మేము. హైదరాబాద్ నుంచి విజయవాడ చూస్తుండే మాకు లిస్టు, మీరు ఇచ్చే లిస్టు, మీరు పంపించే లిస్ట్ కదా వాళ్ళు పంపిస్తారు మాకు. గ్రామీణ ప్రాంతం మీరు పంపించే లిస్ట్ కదా, ఎంత అవుతుందండి బోర్డులు పెట్టేదానికి? 12-16 సచివాలయాలు ఉంటే ఒక బోర్డు రెస్ట్ పెట్టేదానికి ఎంతసేపు పడుతుంది? యువకులు వచ్చారు సెక్రటరీలో, మీరు చేయలేరా పని? మీకైనా మంచి పేరు వస్తుంది, ఎన్నిసార్లు చెప్పగలుగుతాండి? మాకు కూడా తెలుసుకుంటాం కదా గ్రామాల పేరు తర్వాత ఏ అక్క చెల్లెమ్మ రాలేదంటే, అమ్మ నీకు రాలేదంటే, మీ కొడుకు ఉద్యోగం చేస్తారు మీకు రాలేదని చెప్పగలుగుతాం. Okay, sorry.